రైట్. ఇక మా దగ్గరికి వచ్చేద్దాం. మాకి కూడా మీరు చాలా కీలక బాధ్యత నిర్వర్తించారు. సో ఆ టైంలో కొన్ని మా అసోసియేషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ గోల్మాల్ ఏదో జరిగిందని చాలా వచ్చాయి. సో అసలు ఎంతవరకు నిజం, దానిలో మీరు ఎలా దాన్ని ఓవర్కమ్ అయ్యారు, ఎలాంటి పాత్ర ఉంది మీరు? ఏమీ లేదు, చిన్న డిఫరెన్స్ వచ్చింది వాళ్ళిద్దరికి. అదే మాటలు వెళ్తుంటే ఐ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్. డబ్బుల గురించి మాత్రం ఈ రోజున ఇప్పుడున్న ప్రెసిడెంట్ని అడిగినా కూడా ఫ్రాంక్గా చెప్తా, చిచ్చి డబ్బుల గురించి కాదు, సిస్టము వాళ్ళు 50 మందికి చేయాలి 30 మందికి చేయాలి హెల్ప్ చేయాలంటుంటే కుదరక ఆ ఉన్న లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళేమో ఎక్కువగా ఖర్చు పెట్టాలి ఇంకా బయట నుంచి పట్టురావాలన్న అక్కడ డిఫరెన్స్ వచ్చింది తప్ప. అండ్ కానీ మాలో చేస్తున్నటువంటి మా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తులందరి మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. అంటే వీళ్ళు వ్యక్తిగా వాళ్ళు ఎదగడానికి మాత్రమే ఒక దీన్ని ఒక ఇదిగా చూస్తారు తప్ప మా చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టరు అని కొన్ని విమర్శలు. లేదండి, మా యాక్టివిటీస్ కోసమే కదా ఇప్పుడు నోబడీ పేడ్ శాలరీ ఎవరికీ లేదు దాంట్లో, ఎవరికి రూపాయి శాలరీ లేదు. ఇంకోటి ఫర్ యువర్ గైడ్ మెంబర్స్ యూ డోంట్ నో, మెనీ టైమ్స్ ఎవరికైనా డబ్బులు ఏదైనా సడన్ గా ఏమన్నా పోయినప్పుడు ఏదైనా డబ్బులు కావాలన్నప్పుడు డబ్బులు ఉండవు మా దగ్గర, వెరీ వెరీ లిమిటెడ్ సోర్సెస్ ఉంది. అది కూడా క్రికెట్ 3 క్రికెట్లు ఆడి 3 కోట్లు తీసుకొచ్చి డిపాజిట్ చేసాం, ఫిక్స్డ్ డిపాజిట్, దట్ నో బడీ కెన్ టచ్ ఇట్. ఇక దాని మీద వచ్చిన ఇంట్రెస్టే మనం ఈ నెల నెల ఆఫీస్ మెయింటైన్ చేయాలి, నెక్స్ట్ ఎవరైనా చనిపోయినప్పుడు ఇవ్వటం. కానీ ఇప్పుడు ఒక్కొక్క వేళ ఇప్పుడు ఇస్తున్నాం మెడిక్లెయిమ్ ఇస్తున్నాం, ఒక్కొక్క వ్యక్తికి 15,000 కట్టాలి 200-300 మందికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారు, ఓల్డ్ పీపుల్ అయిపోయారు, దానికి సంవత్సరానికి 22 లక్షలు అవుతుంది. ఈ ఓల్డ్ బిల్లు మాకు మొత్తం 3 కోట్ల మీద మాకు వచ్చేది 27-28 లక్షలు ఇంట్రెస్ట్ వస్తుంది, దానికి 22 లక్షలు ఇక్కడ అయిపోతుంది. ఇంకా ఆ లిమిటెడ్ సోర్స్ మాకేదో 10 కోట్లు 5 కోట్లు లేదు అక్కడ.